చెప్పుకుంటూ పోవాలంటే పిల్లో పిల్లాడో పుట్టిన కాడి నుంచి కేసీఆర్ కిట్ నుంచి మొదలు పెడితే మరి ఈరోజు బ్రహ్మాండంగా ముసలోళ్ళు అయితే పెన్షన్లు ఇచ్చేదాకా ప్రతి అడుగడుగున మీ ప్రతి అడుగులో ఈరోజు బ్రహ్మాండంగా తెలంగాణ ప్రభుత్వం మీకు అండగా ఉంటున్నది. పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి, అదే ఆ ఆడబిడ్డ ప్రసూతికి పోతే కేసీఆర్ కిట్టు, దాంతో పాటు ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయలు, మగపిల్లోడు పుడితే 12,000 రూపాయల చొప్పున ఈరోజు ఆ కార్యక్రమం ఉన్నది. తర్వాత హాస్టల్లోకి పోతే బ్రహ్మాండంగా హాస్టల్లో చదివించే సౌలతు, అమ్మ ఒడి లాంటి పథకం, ఆరోగ్య లక్ష్మి లాంటి పథకం, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు కాదు బ్రహ్మాండమైన పథకాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను సిరిసిల్లలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పోయి ఇక్కడికి వచ్చిన, అక్కడికి కొంతమంది చెల్లెమ్మలు వచ్చినారు, అన్న అన్ని బాగానే ఉన్నాయి కానీ మరి మాకు వడ్డీ లేని రుణాలు 65 కోట్లు మాకు బాకీ ఉన్నారు, మీరు అది ఎప్పుడు ఇస్తారని అడిగాను. నేను ఇప్పుడు మీ మాట వినగానే వెంటనే మన ఫైనాన్స్ సెక్రటరీ గారికి ఫోన్ చేసినాను, ఈ రోజు రేపో 65 కోట్ల చెక్ కూడా మీ చేతిలో పెడతామనే మాట కూడా ఈ సందర్భంగా మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ బాకీ ఉంచుకోము, ఆడబిడ్డలతో మేము పెట్టుకునే ధైర్యం కూడా మాకు లేదు, మీకు ఈ రోజు రేపో ఆ బాకీ కూడా ఇచ్చే బాధ్యత కూడా మాది అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే మీరు చూస్తున్నారు కళ్ళ ముందు ఈరోజు సిరిసిల్ల పట్టణంలో మీకు అభివృద్ధి కనబడుతున్నదా లేదా ఒకసారి మీరే ఆలోచించండి. చాలా మంది చెప్తున్నారు 5 ఏళ్ల కింద ఎప్పుడన్నా దేశం పోయినోళ్ళు అటు ఇటు పోయినోళ్ళు మళ్ళీ వాపసు వస్తే ఇది మా సిరిసిల్లనేనా అని చెప్పి ఆగమైతున్నారన్నా చాలా బాగా అయిందని చెప్పి ఇలా మాట్లాడుతున్నారు. ఎంతో మంది ఆడబిడ్డలు మా సామల పావనితో సహా ఒకరిద్దరు కాదు బతుకమ్మ ఘాటు గట్టినాడు అన్న బ్రహ్మాండంగా చేసిండ్రు బతుకమ్మ ఘాట్ అని చెప్పి మా ఆడబిడ్డలు ఎంతో మంది ఆ రోజు ఫోన్లు చేసి మెసేజ్లు పెట్టి దీవెన పెట్టినారు, బాగా చేసినారని చెప్పి సంతోషపడ్డారు. నేను చెప్పింది వాస్తవమా కాదా? మరి సగం సగం తలకాయలు పోగొడుతుంది, మీరేం సంగతి? మంచి పని చేసినప్పుడు కూడా సపోర్ట్ కొట్టరా? సపోర్ట్ నిజంగా మంచి పని చేస్తే కొట్టరు, లేకపోతే కొట్టకు. నేను ఏమంటున్నా అంటే కళ్ళ ముందు అభివృద్ధి కనబడుతున్నది. కళ్ళ ముందే మీకు సిరిసిల్ల పట్టణ రూపురేఖలు ఎట్లా మారినాయో, ఇదివరకు ఎట్లుండే మన సిరిసిల్ల, ఈరోజు ఎట్లున్నదో నాకంటే బాగా మీకే కనబడతాను. నేను పక్కా చెప్తున్న సామల పావని కంటే మించి నాకు తెలిసి సిరిసిల్లలో మళ్ళీ చరిత్రలో ఏ మున్సిపల్ చైర్మన్ కూడా అంత గొప్ప అవకాశం రాదు. ఎందుకంటే ఇంకా చేద్దామంటే కూడా పనులు లేవు, ఇంకా చేద్దామంటే కూడా దేవులాడదామంటే కూడా ఆన్నో ఇన్నో ఏమైనా 10% మిగిలిపోయినాయేమో కానీ ఎక్కువ పనులేం లేవు. మెయిన్ రోడ్లు అన్నీ అయిపోయినాయి, బ్రహ్మాండమైన కొత్త చెరువు, కరకట్ట, ఒక అద్భుతమైన లైబ్రరీ, బ్రహ్మాండమైన అంగులతో ఈరోజు సిరిసిల్ల పట్టణం మొత్తం రాష్ట్రం అసూయ పడేటట్టు మన పట్టణాన్ని మనం తయారు చేసుకుంటా ఉన్నాం. ఇంకా పని మిగిలింది కొద్దిగా, ఆ పని కూడా చేసుకుందాం తప్పకుండా. ఒకవైపు పేదరికంలో ఉండే మా నేతన్నలకు కానీ, అదే రకంగా మా ఆడబిడ్డలకు కానీ అన్ని రకాలుగా మీకు ధైర్యాన్ని విశ్వాసాన్ని కల్పిస్తూ, మరొక వైపు మీకు కావలసిన అన్ని వసతులను కూడా సిరిసిల్ల పట్టణంలో సమకూర్చుకుంటూ మీ ఆశీర్వాదంతో తప్పకుండా దిగ్విజయంతో ముందుకు పోతామనే విశ్వాసాన్ని కూడా వ్యక్తం చేస్తూ, ఇక్కడికి వచ్చినప్పుడు మా నేతన్నలు కూడా కొంతమంది చెప్పినారు అన్న బతుకమ్మ ఆర్డర్లు ఇచ్చినారు 300 కోట్లతో, ఈరోజు మా జీతాలు పెరిగినాయి, 15 నుంచి 20 వేల రూపాయలు వస్తున్నాయి, కానీ ఆ బాకీ ఏదో ఉన్నది కొంత పైసలు ఇప్పియండి అన్నారు. తప్పకుండా ఆ ఇప్పించే జిమ్మెదారి కూడా నేను తీసుకుంటా అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా ఆడబిడ్డలకు ఇంకొక విషయం కూడా నేను తెలియజేస్తా ఉన్నా, ఇక్కడనే మన సిరిసిల్ల పట్టణం పక్కనే దాదాపు 100 ఎకరాల్లో అపారెల్ పార్క్ నిర్మాణం కూడా జరుగుతూ ఉన్నది. అపారెల్ అంటే కుట్టు బట్టలు, ఆ బట్టలను కూడా మరి బ్రహ్మాండమైన కొత్త గార్మెంట్ ఫ్యాక్టరీలు పెట్టి అందులో రేపటి రోజున మీరు బీడీలు చుట్టే అవస్థ లేకుండా మీకు ఒక్కొక్కరికి దాదాపు 10 నుంచి 12 వేల మందికి అందులో రేపు కొలువులు కల్పించి ఒక్కొక్కరికి మీకు 10 నుంచి 12 వేల రూపాయల ఆదాయం వచ్చేటట్టు చేసే బాధ్యత కూడా నాది అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంటే ఇంట్లో ఉండే నేతన్న మరి ఆయన ఒక 15-20 వేలు సంపాదిస్తే, మీరు ఒక 10 నుంచి 12 వేలు సంపాదిస్తే, నెలకు ఆ కుటుంబానికి మీరే ఒక 25 నుంచి 30 వేలు సంపాదించుకునే పరిస్థితి ఉంటే మీ పిల్లల చదువులకు కానీ వైద్యానికి కానీ ఇతర ఖర్చులకు కానీ ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే విధంగా మంచి ఆలోచనతో మంచి ప్రణాళికలు కూడా రూపొందించి ముందుకు పోతా ఉన్నాం. సిరిసిల్ల పట్టణంలో ఈరోజు చరిత్రలో ఎన్నడూ లేనంత గొప్పగా అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. నా విజ్ఞప్తి మీ అందరితో ఒకటే, పని చేసేటోళ్ళు ఎవరైనా కోరుకునేది ఒకటే, తప్పకుండా మీ ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటాం, ఉంటుందని చెప్పి కూడా ఆశిస్తా ఉన్నా. మీ దీవెనతోనే ఈరోజు నాకు ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అంతో ఇంతో గుర్తింపు ఉన్నది అంటే అది సిరిసిల్లలో మీరు పెట్టిన మీ దీవెన అనే ఒక మాట మళ్ళొక్కసారి మీకు తెలియజేస్తూ, మీ రుణం తీర్చుకునే విధంగా మీకు సేవ చేసుకునే అవకాశాన్ని 4వ సారి కూడా నాకు కల్పించినందుకు మళ్ళొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇప్పుడే మన కలెక్టర్ గారు చెప్పినట్టు
ఇక్కడ దాదాపుగా 16 వార్డులకు సంబంధించి దాదాపు 11-12 వేల మందికి ఇక్కడ మీకు ఈరోజు ప్రొసీడింగ్ ఇస్తారు, కాగితం ఇస్తారు. మీకు మీ అకౌంటులో, బ్యాంక్ అకౌంటులో పెరిగిన పెన్షన్ మొత్తం 2-3 రోజుల్లో మీ అకౌంటులో జమ అవుతుంది. మీకు ఈరోజు ప్రొసీడింగ్ ఇవ్వడం జరుగుతుంది. నేను అందరికీ 11 వేల మందికి నేను ఇవ్వలేను కాబట్టి ఒక కౌంటర్లన్నీ కూడా వరుసగా పెట్టినారు. 1 గంట సమయం బట్టినా, 1/2 గంట టైం బట్టినా దయచేసి కొద్దిగా ఓపికగా ఉండి పెద్ద మనుషులను ముందు తీసుకొనిచ్చి మిగతా వాళ్ళందరూ దయచేసి లైన్ కట్టి వరుసగా తర్వాత తీసుకుంటే అందరికి కూడా సౌకర్యంగా ఉంటుంది అనే మాట కూడా మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ నేను ఇప్పుడు ఒక ఎంతమందికి ఇస్తా ఉన్నాను పైన, ఒక 50 మందికి ఇక్కడ పైన నా చేతుల మీదుగా అందజేస్తాను. మిగతా వాళ్ళందరూ కొద్దిగా ఓపికత కూర్చున్నట్టయితే అక్కడ అందరు అధికారులు ఉన్నారు, వారందరికీ కూడా మీకు కౌంటర్లు పెట్టినాం, మంచినీళ్ళ సౌలత్ కూడా ఉన్నది, ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఈ కార్యక్రమాన్ని ముగించుకుందామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరైనందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. కాల్ ది నేమ్స్, నేమ్ పిలుస్తారా? థ్యాంక్ యూ సార్. యశోద అండి, గజంగి యశోదా.